హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సండే అనమాట, పిల్లలు అయితే ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళు లేచిండ్రు, మొహాలు కడుకొని ఏం చేస్తున్నారు అంటే మీరు కూడా ఇప్పుడు చూడండి. కనీసం ఇంట్లో హాలిడే ఉన్న రోజు కూడా ఒక్క పని చేయరు, ఒక కొంచెం హెల్ప్ చేద్దాం, మమ్మీకి హెల్ప్ అవుతుంది. అరే రోజు తన కష్టపడుతుంది, తను చేసుకుంటుంది అన్ని పనులను, కనీసం ఇంత ఆలోచన కూడా చేయరు. వాళ్ళు ఏం చేస్తుండ్రు ఇప్పుడైతే చూద్దాము. నేనైతే టిఫిన్కి అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రో వెళ్ళి చూసేద్దాం మనం. ఇప్పుడు చూడండి ఏం చేస్తుండ్రో, చూడండి ఎక్కడ పని అక్కడే ఉంది. ఓ అమ్మ లేవు, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తుంటే మన ఇంట్లో పని ఎవరు చేయాలి? కనీసం సండే రోజు మమ్మీ హెల్ప్ చేద్దామనే ఆలోచన కూడా లేదా? ఇన్ని రోజులు, వారం రోజులు స్కూల్ ఆ పిల్లలు చదివి అలసిపోయిందని మీకు సండే రోజు హాలిడే ఇస్తుందా? అంత లేదు పని, నాకు హెల్ప్ చేతుపా. ఇప్పుడు ఈరోజు అయితే మీ బాధ్యత. నిన్న మొన్న పండుగ రోజులు 16 రోజులు హాలిడే ఇచ్చిండ్రు. నిన్న ఒక రోజు స్కూల్కి పోయినావు, నిన్న మొన్న 2 రోజులకే నీకు అప్పుడే రెస్ట్ కావాలా? మళ్ళీ పనులేవు. ఈరోజు మాత్రం నువ్వు బాల్కనీ, నువ్వు అని చెప్పకు, బాల్కనీ ఊడ్చాలి, నువ్వే మెట్లు ఊడ్చాలి, ఇల్లు కూడా క్లీన్ చేయాలి. లేవు ఫస్ట్ లేవు. నువ్వు హాలిడేస్ అప్పుడు నువ్వు పన్నాడు. ఈరోజు నువ్వు పని చేసే వరకే నేను వదలను. ఈరోజు మొత్తం ఊడ్చేసే, బాల్కనీ అన్ని నీట్గా చేసేసి. తిక్కతి కేశాలు వేస్తే చంపకటి 2 వీక్తా చెయ్యి ఊడ్సు. తుడుసు దెబ్బ దెబ్బ, ఫాస్ట్ ఫాస్ట్ పని చెప్తే చాలు, మొహాలు మార్చుకొని ఉండవద్దు వీళ్ళకి. పొద్దుగాల పండుకొని బాగానే లేసారు, బెడ్షీట్లు గిట్లా తీసి మమ్మీకి సండే రోజు అయినా హెల్ప్ చేస్తే నాకు కూడా పని తొందర తొందరగా అవుతుంది కదా. బెడ్షీట్ నీట్గా పెట్టొచ్చిన సండే వస్తే చాలు, మమ్మీ వాళ్ళు అయితే ఎప్పుడు ఇంట్లో ఇన్ని పనులే చెప్పిస్తారు. సండే వస్తే చాలు, ఎప్పుడు ఇంట్లో పనులే చెప్పిస్తారు ఈ మమ్మీ వాళ్ళు. మీ ఇంట్లో కూడా ఇట్లే చెప్పిస్తారా మీ మమ్మీ వాళ్ళు? అందుకే సండే రావద్దు. సండే వస్తే ఎప్పుడు ఇంట్లో ఇల్లు ఊర్చు, అది ఊర్చు, గిన్నెలు బట్టలు కానీ ఏదో ఒక పని చెప్తారు. అందుకే సండే వస్తే ఎప్పుడు ఇదే ప్రాబ్లం. స్కూల్ ఉంటేనన్నా మంచిగా ఉంటుంది, స్కూల్ లేకపోతేనేమో ఇట్లయితుంది. అసలు మమ్మీ వాళ్ళు ఎంజాయ్ చేయనియర్ మమ్మల్ని.